वेलकम बैक टू अवर चैनल इला अंदर बहुत मन बिह्य कड़गे नील जुट की इला पे जुट एक्वेदो आ प्रासेस अने चूपस्ताजु चला चला बर्कअटी चूसी ट्रई ची ओके मैं प्रासेस मन कोई बिह्य दीकोनी अंदर वाटर पोसकोनी टू टाइम्स कड़कोवाली దాంట్లో దుమ్ముదంత ఉంటుంది కదా అంత క్లీన్ అయిపోయే వరకు కడిగేసుకోవాలి యాక్చువల్ గా అయితే బియ్యం ని ఒక కడిగి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసేసుకొని నెక్స్ట్ డే ఉంటుంది కదా 24 అవర్స్ తర్వాత మనం దాన్ని యూస్ చేసుకోవాలి జుట్టు కోసం అప్పుడైతే బాగా యూస్ అవుతుంది ఆ వాటర్ లేకపోతే అప్పుడే కడిగి పెట్టేసుకుంటే వేస్ట్ అండి దాని కోసం వాటర్ పోసేసుకొని మనం ఒక నైట్ అలాగే పెట్టేసుకోవాలి ఆ తర్వాత వాటర్ ని తీసుకొని మనం ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్ ని స్టవ్ పైన పెట్టేసుకొని అందులో ఈ బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా అవ అందులో పోసేసుకోవాలి వన్ డే అలాగే పెట్టేసుకోవాలి నైట్ మొత్తం మార్నింగ్ చేసుకోవాలి దీని వాటర్ ని అందులో పోసి చూడండి ఎట్లా అయిపోయినా పులిసినట్టు అవుతాయి వాటర్ ఇవే బాగా పని చేస్తాయి అన్నమాట మన జుట్టుకి ఏమంటారు అందులో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది చుండ్రుని తగ్గిస్తుంది జుట్టుని కూడా బలంగా తయారు చేస్తుంది ఈ పెరగటం కూడా బాగా పెరుగుతుంది వీక్లీ వన్స్ అయితే అలా చేసుకోండి నేను ఇందులో కరివేపాకు మందార ఆకులు ఉంటాయి కదా వాటిని నీటిగా కడిగి పెట్టేసుకొని వేసుకున్నాను ఒక 2 మినిట్స్ అలాగే మరగనివ్వాలి బాగా మరిగే వరకు అందులోనే ఉంచాలి కలుపుతూ ఉండాలి ఆ మరిగే వరకు మరిగిన తర్వాత దాన్ని తీసి పెట్టుకోవాలి చూడండి వాటర్ కూడా కొంచెం చేంజ్ అవుతాయి దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయి కరివేపాకు మందార కూడా మనకు హెన్న పౌడర్ లో కూడా పెట్టుకుంటారు కదా ఇలా పెట్టుకొని చూడండి జుట్టు అయితే చాలా బాగా షైనీగా తయారవుతుంది చాలా చాలా బాగుంటుంది వీక్లీ ట్వైస్ చేయండి ఇలా మీరే అప్డే తేడాను గమనిస్తారు ఇంకా ఆల్మోస్ట్ మరిగిపోతున్నాయి కదా దీని ఇప్పుడు దించేసుకోవాలి దించేసుకున్న తర్వాత వాటర్ చూడండి కొంచెం కలర్ కూడా మారిపోతాయి కొంచెం గంజి ఎలా అవుతుంది దగ్గరికి మనం అన్నం వాష్ చేసుకున్న తర్వాత గంజి ఎలా అవుతుంది అలా అవుతుంది కొంచెం కలర్ కూడా గ్రీన్ కలర్ లోకి కొంచెం లైట్ గ్రీన్ కలర్ లోకి వచ్చేస్తుంది అప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత చల్లారిపోతుంది కదా అప్పుడు మనం స్ట్రైనర్ తో మనం వడకట్టేసుకోవాలి స్ట్రైనర్ తో వడకట్టేసుకోవాలి ఆ తర్వాత జుట్టుకంతా అప్లై చేసుకోవాలి నేను అప్లై ఎలా చేసుకోవాలో కూడా నేను ఇక్కడ చూపిస్తాను మీకు ఓన్లీ స్కాల్ఫ్ కి మాత్రమే పెట్టుకోండి స్కాల్ఫ్ కి బాగా పెట్టుకోండి స్కాల్ఫ్ పెట్టుకున్న తర్వాత హెయిర్ అంతా కొనలు చివర్లు ఉంటాయి కదా చివర్లకు కూడా చిల్లిపోకుండా కూడా బాగా యూస్ అవుతాయి ఈ రైస్ వాటర్ చూడండి కొంచెం ఇట్లా బంక బంకగా తయారైపోయింది వాటర్ కూడా अदे मन को चाला चाला बाग वर्कआउट अवुतुंदि शैनिंग हेयर शैनिंग सिल्की कनिपिस्तुंदि मीरु कूडा ट्रई चेयंडि मन चानल एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते लाइक चेयंडि शेर चेयंडि सब्स्क्राइब चेयंडि आफ्टर वाश मल्ली मीकु कनिपिस्तां चूडंडि एला उंदो हेयर चाला चाला शैनिगा कनिपिस्तुंदि मीरु कूडा ट्रई चेयंडि वीक्ली ट्वाइस ओके मरि बाय बाय